हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ताजा टीवी। फ्रेंड्स आंध्र प्रदेश में కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఉద్యోగాలన్నిటిని కూడా భర్తీ చేస్తున్నారు। ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు। కేవలం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే ఆ ఇంటర్వ్యూ గనుక మనం క్లియర్ చేసినట్లయితే ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది। చాలా తక్కువ సమయం ఉంది, వెంటనే అప్లై చేయండి। సో నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం। సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూడండి। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే నోటిఫికేషన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి। ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మీరు చేసే ఒక చిన్న లైక్ ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది। ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి। వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి। సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్ ద్వారా శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు। అది కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో ఒకే ఒక వేకెంట్ ఉండడం జరిగింది। 10th క్లాస్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు। శాలరీ కూడా ఇవ్వడం జరిగింది। 12,000 రూపీస్ కూడా శాలరీకి మెన్షన్ చేయడం జరిగింది। అయితే ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే వాకన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది। సో కంప్లీట్ గా చూసినట్లయితే అనంతపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। సో వాకిన్ ఎంట్రీ వచ్చేసి 9/3/2022 ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ వాకిన్ ఎంట్రీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు। సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని ఈ వాకిన్ ఎంట్రీకి అటెండ్ అయితే సరిపోతుంది। సో అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం। ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు। సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి। కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చదవండి। అలాగే నోటిఫికేషన్ కిందకి పైకి స్క్రోల్ చేయండి। స్క్రోల్ చేస్తే కింద మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది। అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది। అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది। సో ఇక అదేవిధంగా వీరికి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది। SC ST మరియు BC EWS స్కానర్స్కి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు NCC ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 years చొప్పున ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది। మరి ఫీజు కూడా ఇవ్వడం జరిగింది। ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎటువంటి ఫీజు కూడా ఉండటం అయితే లేదు। సో అభ్యర్థులు గమనించుకుని ఈజీగా అప్లై చేసుకోవచ్చు। ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వీరికున్న మార్క్స్ ఆధారంగా మెరిట్ బేస్ చేసుకొని అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా కూడా అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది। రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ప్యూర్ మెరిట్ బేస్ చేసుకొని అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అనంతపురం నుంచి DMHO కార్యాలయం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। సో 2 రోజులే అవకాశం ఇచ్చారు। రేపు వచ్చేసి ఉదయం 10:30 గంటల నుంచి 2 గంటల వరకు కూడా మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు। ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి। మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేయండి। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీ నుంచి రిలీజ్ అయిన మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్। ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకొస్తాను। సో జాబ్స్ కోసం మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి। అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి। మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయండి। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను। మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి। సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.